వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రజల గొంతుక వీక్షకులకు నమస్కారం. ఈ వారం కవయిత్రి గంగాదేవి. గంగాదేవి రాసిన కావ్యం మధుర విజయం, దానికే వీరకంపరాయ చరిత అని మరొక పేరు. ఈ కావ్యం తెలుగులో లేదు, సంస్కృత భాషలో ఉంది. తెలుగు మహిళ రాసిన సంస్కృత కావ్యం ఇది. ఈ వీరకంపరాయల ఎవరైతే ఈ నవలకు నాయకుడో, ఆ వీరకంపరాయలకు భార్య గంగాదేవి. వీరకంపరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర బుక్కరాయలలో బుక్కరాయల కొడుకు. 1370 ప్రాంతాలలో దక్షిణ దేశ దిగ్విజయ యాత్రను చేశారు. ఆ దక్షిణ దేశ దిగ్విజయ యాత్ర క్రమాన్ని, అతను సాధించిన విజయాలను వస్తువుగా చేసుకొని గంగాదేవి ఈ కావ్యం రాసింది. ఈ కావ్యం తొలిసారిగా వెలుగు చూసింది 1916. తిరువనంతపురంలో దొరికిన ఒక తాళపత్ర గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని హరిహర శాస్త్రి గారు, శ్రీనివాస శాస్త్రి గారు దీనిని శుద్ధ ప్రతిని తయారు చేసి ప్రచురించారు. 1924 అది ద్వితీయ ముద్రణ కూడా పొందింది. ఆ ముద్రణలో వాళ్ళు ఒక విషయాన్ని ప్రస్తావించారు. అదేమిటంటే, కర్ణాటక దేశ చరిత్రకి ప్రధానమైన వనరుగా ఉన్నటువంటి ఈ మధురా విజయం కావ్యం, తర్వాత కావ్య కళా సౌందర్యం కూడా చాలా నిబిడంగా ఉన్నటువంటి ఈ కావ్యం ఒక స్త్రీ వ్రాసి ఉండదు అని కొంతమంది పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎవరో ఒక పురుషుడు రాసి గంగాదేవి పేరు మీద దానిని చలామణిలోకి తెచ్చాడు అని వాళ్ళ వాదన. ఈ వాదాన్ని ప్రస్తావించి ఈ సంపాదకులు ఏమన్నారనంటే, ఇది స్త్రీల సృజన నైపుణ్యాలను గుర్తించ నిరాకరించే పాక్షిక ధోరణికి నిదర్శనం అని దానిని కొట్టిపారేశారు. ఇది మనం గమనించవలసినటువంటి విషయం. అంటే 1916 ఈ పుస్తకం బయటికి రాగానే ఇది స్త్రీ రచన కాదు అని చెప్పటానికి ఎంతమంది ఎలా సంసిద్ధమయ్యారో మనం గమనించవచ్చు. మధురా విజయం అవతారిక ఆమె పాండిత్యాన్ని చెప్తుంది. అంటే గంగాదేవి పురాణేతిహాస పరిజ్ఞానం, తర్వాత పూర్వకవి కావ్య పరిచయం, తర్వాత కవిత్వ తత్వాన్ని గురించిన ఆమె అభిప్రాయాలు ఇవన్నీ వ్యక్తమవుతాయి. అంతేకాదు, ఆమె తన సమకాలపు కవులను గురించి కూడా ప్రస్తావించింది. ఆ సమకాలపు కవులలో కాకతీయ ఆస్థానంలో ఉన్నటువంటి అగస్త్య కవి, ఆయన మేనల్లుడు గంగాధర కవి, వీళ్ళందరి ప్రస్తావన కూడా ఉంది. అగస్త్యుడిని ఆమె తన గురువుగా భావించినట్లు అనిపిస్తుంది. అగస్త్యుడికే విద్యానాథుడు అనేటువంటి పేరున్నట్లు కూడా ఇదొక చారిత్రక సమాచారాన్ని ఇస్తుంది. తర్వాత అట్లాగే ఈమెకి క్రియాశక్తి పండితుడిని ప్రస్తావించింది. ఆయన కూడా చారిత్రక వ్యక్తి, ఆమెకు ఒక ఆధ్యాత్మిక గురువు లాంటివాడు ఆయన. మధురా విజయం 9 సర్గల కావ్యం. దీనిలో కొన్ని భాగాలు శిథిలమయ్యాయి, కొన్ని శ్లోకాలు లేవు. ఉన్నంత వరకు వాటిని సమకూర్చి దానిని పుస్తకంగా చేశారు. దీనిలో మొదటి అంకం, మొదటి సర్గలో నగర వర్ణనతోటి ప్రారంభమవుతుంది. సాధారణంగా కావ్యాలకి నాయక వర్ణన, నగర వర్ణనతోటి ప్రారంభం కావాలనే ఒక నియమం ఉంది. బహుశా దాన్ని పాటించిందా అన్నట్లుగా ఈమె ఈ కావ్యాన్ని నగర వర్ణనతోటే ప్రారంభించింది. తర్వాత కావ్య నాయక వర్ణనతో ప్రారంభించింది. ఈ కావ్య నాయకుడు ఎవరంటే బుక్కరాయ, తన మామగారు. బుక్కరాయలు రాజ్యం ఏలుతున్నాడు కనుక ఎవరు ఏ విజయాలు సాధించుకొచ్చినా అది బుక్కరాయలకే దాని ఫలితం దక్కుతుంది. అందువల్ల బుక్కరాయలను వర్ణించటం, బుక్కరాయల భార్య అయినటువంటి దేవాయి, ఆయనకు చాలామంది భార్యలు ఉన్నారు కానీ వాళ్ళల్లో ఆయనకు ప్రియమైన భార్య దేవాయి అని చెప్పి ఆమెను వాళ్ళిద్దరిని వర్ణిస్తుంది. అట్లాగే విజయనగరాన్ని వర్ణిస్తుంది, నగర వర్ణన చేస్తుంది. ఆ తర్వాతి కాలంలో విజయనగరాన్ని సందర్శించినటువంటి విదేశస్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి విజయనగర వర్ణనతోటి పోల్చి చూసినప్పుడు ఇవి ఎంత సమర్థవంతంగా ఈమె ఈ వర్ణన చేసిందో తెలుస్తుంది. తర్వాత 2
అధ్యాయంలో రెండవ సర్గలో ఆమె దేవాయి గర్భవతి కావటం, ఆమెకు పెద్ద కొడుకు వీరకంపరాయలు పుట్టటం, ఆ తర్వాత మరొక ఇద్దరు పిల్లలు పుట్టటం, ఈ విషయాన్ని అంటే పుత్ర జననం ఇది రెండో సర్గలో వర్ణించబడింది. మూడో సర్గ చాలా కీలకమైంది. అంటే ఒక రకంగా గంగాదేవికి ఉన్నటువంటి రాజకీయ పరిశీలన శక్తిని తెలియజేసేటువంటి సర్గ అది. ఇది రాజకీయ వ్యవహారాలలో తండ్రి బుక్కరాయలు కొడుకు కంపరాయలకు ఇచ్చినటువంటి శిక్షణకు సంబంధించిన అంశాలు దీనిలో ఉన్నాయి. ఆయన అనేక విషయాలు చెప్తూ తమిళదేశ రాజకీయాల మీద వ్యాఖ్యానం చేశాడు. తమిళదేశ రాజకీయ స్థితిగతులను చెప్పి మనం ఆ దేశాన్ని ఎట్లా ఆక్రమించాలి అనేటువంటి ఒక అవగాహన కల్పించడం, అంటే తమిళదేశంలో రాజ్య విస్తరణకి కొడుకుని ప్రేరేపించటం, తర్వాత కంచిని రాజధానిగా చేసుకొని అక్కడ మన పరిపాలన స్థాపించాలని చెప్పటం, ఇవి కనిపిస్తాయి. అంటే ఇవి బుక్కరాయల ముఖంగా చెప్పబడిన విషయాలే అయినా వీటిని గ్రహించటంలో, వీటిని రచించటంలో గంగాదేవి యొక్క రాజకీయ నైపుణ్యాన్ని మనం చూడవచ్చు. నాలుగవ సర్గ అంతా యుద్ధ ప్రయాణం. కావ్య లక్షణాలలో యుద్ధ ప్రయాణ వర్ణన చాలా ముఖ్యమైనది. ఈ యుద్ధానికి బయలుదేరుతూ ఉన్న ఇప్పుడు వాళ్ళ ఆచారాలు, సంప్రదాయాలు, భేరి ధ్వనులు, స్త్రీల ఆశీర్వచనాలు, తర్వాత సైనిక వర్ణన, ఆ చతురంగ బలాలని అంటే కాల్బలం దగ్గర నుంచి అశ్వబలం, గజబలం వీటన్నింటినీ వర్ణించింది దానిలో. అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం ఐదవ సర్గ అంతా కూడా ప్రయాణం చేయటం. ప్రయాణం చేసి ఐదవ సర్గలో సాంబువరాయలు అతనిని జయించటం, జయించి అక్కడ స్థిరపడటం, కంచిని రాజధానిగా చేసుకొని మామగారు చెప్పినట్టుగా కంచిని రాజధానిగా చేసుకొని అక్కడ స్థిరపడడం, అది ముఖ్యమైనది. ఆరు ఏడు సర్గలలో చారిత్రక విషయాలు ఏవి లేవు, అవి కేవలం గంగాదేవి కావ్య నైపుణ్యాన్ని చెప్పడానికి పనికొస్తాయి, అట్లాగే రాజుల యొక్క వైభవపేత జీవితాన్ని చెప్పడానికి పనికొస్తాయి. ఎందుకంటే దీనిలో ఆమె కవి పండితులతోటి కంపరాయలు చేసినటువంటి గోష్ఠులు, స్త్రీలతోటి చేసినటువంటి విహారాలు, ఈ విహారాలను వర్ణించింది, స్త్రీలతోటి సుఖించడం వీటిని చెప్పింది. అందులో భాగంగా ఉద్యానవన విహారాలు, జలక్రీడా వర్ణనలు, పూలు కొయ్యటం, తర్వాత చంద్రోదయ చంద్రాస్తమయ వర్ణనలు మొదలైనటువంటి అష్టాదశ వర్ణనలకి అవకాశం తీసుకొని రాసిందాన్ని. ఇక ఎనిమిదవ సర్గలో ముస్లింల ఆక్రమణలో తమిళదేశం, ముఖ్యంగా మధుర, శ్రీరంగం, చిదంబరం ఈ మొదలైనటువంటి ప్రాంతాలు ఎట్లా విధ్వంసం అయిపోయాయి, దీనిని గురించినటువంటి వర్ణన ఉంది. ఈ వర్ణనంతా ఆమె రాజుకు వచ్చిన ఒక కలరూపంలో, ఆ కలలో ఒక స్త్రీ కనబడి ఆయనకి మొత్తము తమిళదేశం ముస్లింల పాలనలో గుళ్ళు గోపురాలు అన్నీ ధ్వంసమైపోయినాయి, బ్రాహ్మణ అగ్రహారాలు పాడుబడిపోయినాయి, తర్వాత రక్తసిక్తమైనటువంటి జన వాడలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి నువ్వు లేచి మధురను జయించుకురావాలి అని చెప్పి ఆమె కలలోనే అతనికి ఒక ఖడ్గం, ఆ ఖడ్గం ఏమిటంటే విశ్వకర్మ పరమేశ్వరుడు రాక్షసులను మీద విజయం సాధించాలని చెప్పి ఆశించి విశ్వకర్మ తయారు చేసి ఇచ్చినటువంటి ఒక కత్తి ఇది, ఆ కత్తిని నీకు ఇస్తున్నాను, నువ్వు పోయి మధుర మీద దండయాత్ర చెయ్యి అని చెప్పి ఆదేశించినట్లుగా ఒక సన్నివేశాన్ని కల్పించి దానిలో ఆనాటి ముస్లిం పాలకులు, ఆనాటి తమిళదేశ రాజకీయ మత పరిస్థితులను వర్ణించింది. తర్వాత తొమ్మిదవ సర్గలో మధురకు దాడి వెడలడం, మధురలో అక్కడ ముస్లిం పాలకులను ఓడించటం, తన రాజ్యాన్ని స్థాపించటం, ఇవి మనకు దీనిలో కనిపించేటువంటి అంశాలు. అయితే ఈ కావ్యం ఇది ఒక దండయాత్రలు, విజయాలు, ఈ క్రమంలో మధురా విజయ కావ్యం రాయటంలో ఈమెకి ఇంత వివరంగా రాసిందంటే యుద్ధాలను వీటినన్నింటినీ, అట్లాగే అసలు ప్రయాణ మార్గం అంతా చెప్పింది. అంటే విజయనగరం నుంచి బయలుదేరితే వీళ్ళు హంపి, తర్వాత వ్యాపపురి, చిదంబరం, మద్రాసు మీదుగా మధుర వెళ్ళడం, ఇలాంటి చాలా భౌగోళికమైనటువంటి ప్రాదేశికమైనటువంటి వర్ణనలు ఎన్నో చేసింది. తర్వాత ఈ వర్ణనలన్నీ చేయడం చూస్తే, వాటినన్నింటినీ గమనిస్తే గంగాదేవి
ఈ యుద్ధ పరివారంతో పాటు ప్రయాణం చేసిందనేటువంటి విషయం స్పష్టమవుతుంది. ఆ రోజు అది సర్వసాధారణం కూడా, ఎందుకంటే నెలల కాలాలు పట్టుబట్టి యుద్ధాలు, తర్వాత కంచి లాంటి చోట్ల వాళ్ళు స్థిరపడి పాలనను విస్తరణ చేసుకునే క్రమంలో ఏళ్ళు అక్కడ ఉండవలసి రావడం, ఈ మొత్తంలో ఆమె ఒక వాళ్ళు స్త్రీలను తీసుకొని వెళ్ళటం, అంటే యుద్ధ స్కంధాభారాల పక్కన స్త్రీలతోటి తమ కుటుంబంతో కూడిన స్కంధాభారాలు కూడా ఉండటం విజయనగర రాజ్య చరిత్రలో, ఆ రాజ్య చరిత్ర గురించి రాసిన అనేక రాతలలో మనం చూస్తాం. అది మనం ఇక్కడ గమనించవచ్చు. గంగాదేవి అలా ఆ యుద్ధ పరివారంతో ఉన్నది కనుకనే అన్ని వివరాలతోటి అంత సాధికారికంగా ఆ రచన చేయగలిగింది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ పుస్తకానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, 15వ శతాబ్దికి పూర్వం దక్షిణ భారతదేశ చరిత్రకు ఆధారమైనటువంటి ఒకే ఒక్క రచన మథురా విజయమని చరిత్రకారులందరూ కూడా గుర్తించారు. అంటే ఒక చారిత్రక సమాచారానికి కావలసినటువంటి మొత్తము జ్ఞానము ఒక సమకాలీనమైన సందర్భం దీనిలో ఆమె ఇమిడింపచేసింది. అందువల్ల మథురా విజయ కవయిత్రి తొలి మహిళా కవయిత్రి మాత్రమే కాదు, వైదిక యుగంలో వేద కాలంలో కవులు ఉన్నారు, కొంతమంది వేదసూక్తులు చెప్పిన వాళ్ళు. ఆ వేదసూక్తులు చెప్పిన కవుల తరువాత లౌకిక వాంగ్మయంలో తొలి మహిళా కవయిత్రి గంగాదేవి. ఆమె తొలి మహిళా కవయిత్రి మాత్రమే కాదు, ఆమె దక్షిణ దేశపు మొదటి చరిత్రకారిణి కూడా అవుతుంది. అటువంటి గంగాదేవి వంటి స్త్రీలు, వాళ్ళ రాజకీయ పరిజ్ఞానం, వాళ్ళ రచనా కౌశలం, ఇవి అన్నీ మనం మళ్ళీ అధ్యయనం చేయదగినటువంటివి. జ్ఞానానికి వీళ్ళు ఎంత సమకూర్చారో అది చూడదగింది.